వెల్కమ్ టు రైట్ పాస్ అండి. ఇప్పుడు మన రైట్ పాస్ ఇది వచ్చేసి మనకి మియాపూర్లో ఉంది, ఎర్రగడలో ఉంది. ఈ అడ్రస్ వచ్చేసి మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రౌండ్ ఫ్లోర్ ఆఫీస్ పేట్ అండి, మియాపూర్ దగ్గర. మియాపూర్ రాల్వించర్ వస్తా నుంచి మనకి ఆఫీస్ పేట్ లేదా రోడ్లో. సో బిసైడ్ ఎంఆర్ఎఫ్ షోరూమ్ దగ్గర. సో మన రైట్ పాస్ గురించి చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఏ టు జెడ్ చెక్ చేస్తామండి వెహికల్ అంటే క్లియర్ కానీ అప్రోల్ కానీ చేసేసి అండర్ బాడీ అండ్ ఇలా చెప్పుకుంటే పోతే మనం 220 పాయింట్స్ చెక్ చేస్తాము. అండ్ అది కాకుండా ఇంజిన్ అండ్ చేజ్ నెంబర్ డాక్యుమెంట్స్ ఎన్ఓసి అన్ని ఇవన్నీ చెక్ చేస్తాం అనమాట ఏ టు జెడ్. సో ఏంటంటే మీకు ఇక్కడ దీన్ని చెక్ చేసే వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం 3 ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నామండి. అంటే లైక్ ఆల్ ఓవర్ ఇండియాలో మీరు కనుక్కోవచ్చు, ఎక్కడ చెక్ చేయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటి వరకు మనం 3 ఇయర్స్ వ్యారంటీ అనేది ఇక్కడ లేదు. సో యూజ్డ్ కార్ మార్కెట్లో స్పెషల్ సో మనం 3 ఇయర్స్ వ్యారంటీ ఉంది వెహికల్ పైన. అది కాకుండా కార్ రిటర్న్ గ్యారంటీ ఉంది. కార్ రిటర్న్ గ్యారంటీ అంటే మీరు ఏదైతే వెహికల్ తీసుకుంటున్నారో క్యాష్లో తీసుకున్నప్పుడు మీకు ఒక 3 డేస్ యూజ్ చేసుకోవచ్చు వెహికల్ డెలివరీ తీసుకున్న తర్వాత. ఇన్ కేస్ మీకు ఆ వెహికల్ మీద నచ్చలేదు ఏదైనా కారణం వల్ల మీరు ఆ వెహికల్ తీసుకొచ్చి రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు, అంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు వేరే వెహికల్ అదే ప్రైస్లో కానీ దానికంటే ఎక్కువ ప్రైస్లో కానీ ఆప్షన్ కూడా ఉంది. అండ్ బైబ్యాక్ గ్యారంటీ కూడా ఉంది. ఈ బైబ్యాక్ గ్యారంటీ ఏంటి అంటే మనము ఇప్పుడు పర్టికులర్గా ఏదైనా వెహికల్ ఇప్పుడు ఏమైనా తీసుకున్నాం అనుకోండి, ఆ వెహికల్ ఒక 3 ఇయర్స్ తర్వాత మనం మళ్ళీ మా దగ్గర తీసుకుని వస్తే ఏదైతే మీరు ప్రైస్ తీసుకున్నారో దానిపైన 60% ఆఫ్ ది కాస్ట్ మేము ఇవ్వగలుగుతామండి. సో ఇది బైబ్యాక్ గ్యారంటీ అంటారు. అంటే 3 ఇయర్స్ తర్వాత మేము అమ్మొచ్చు ఇదంతా ఏంటి అని అనుకునే వాళ్ళకి ఒకటి చెప్తున్నాను ఏంటంటే, మనము ఇప్పుడు వెహికల్ సెకండ్ హ్యాండ్స్లో తీసుకునేటప్పుడు ఈ వెహికల్ ఇంత పెట్టచ్చా, ఇంత ప్రైస్ ఉంటుందా అని ఒక ఆలోచన చాలామంది ఉంటారు. అంటే ప్రైస్ గురించి చాలామంది చాలా చాలా విధాలుగా మాట్లాడుకుంటారు నార్మల్లీ మార్కెట్లో. సో ఇప్పుడు మార్కెట్ ఏంటంటే మనకి ఆ ప్రైస్ ఏదైతే చెప్తున్నా ఏదైతే మనం మార్కెట్లో తీసుకుంటున్నామో సో అదే ప్రైస్ అదే అంటే 3 ఇయర్స్ తర్వాత మనకి ప్రైస్ వస్తుంది కాబట్టి 60%. సో మార్కెట్ వాల్యూ ప్రకారంగా మనం వెహికల్ తీసుకున్నట్టు అన్న ఒక ఇంటెన్షన్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి కస్టమర్లో ఈ బైబ్యాక్ గ్యారంటీ పెట్టామండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా ఉంది. అదేంటంటే మనకి కోవిడ్ వల్ల చాలామంది బయటకు రాలేకపోతున్నారు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు. సో దాని గురించి మనం పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంది. మీకు హైదరాబాద్లో ఎక్కడ ఎని అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడ ఉన్నా కానీ మీరు మాకు కాల్ చేయొచ్చు. నా నంబర్ వచ్చి 9391422669. నా పేరు శ్రీనివాస్. ఈ నెంబర్ కాల్ చేయండి. పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా ఉందండి. స్విఫ్ట్ వెహికల్ అనేది ఇది వచ్చేసి మనకి 2016 మోడల్. ఒకటి మనకి 68,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ అంటే వెహికల్ అని మీకు మారుతి స్విఫ్ట్ వెహికల్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఏంటంటే మనకి మారుతి వెహికల్ అనేది లో మెయింటెనెన్స్ లో సర్వీస్, ఎక్కడ నెంబర్ 1 సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియా. ఎక్కడికి వెళ్ళి రీసేల్ ఉంటుంది, డీజిల్ వెహికల్ మైలేజ్ వస్తుంది, పికప్ ఉంటుంది, స్పోర్ట్స్ లుక్ ఉంటుంది, స్పోర్ట్స్ వెహికల్ లా ఉంటుంది, ఎవ్రీథింగ్ మీకు తెలుసు. సో కానీ మన దగ్గర ఇక్కడ వెహికల్ ఏంటి అంటే స్విఫ్ట్ ఇక్కడ ఉన్న వైట్ కలర్ ఎట్లా ఉన్నది అని చూపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఎక్స్టీరియర్ చూడొచ్చు నీట్ బోనెట్ కానీ మన సంతో గ్రిల్ కానీ అంటే క్లీన్ అంటే నీట్గా మెయింటైన్ చేస్తారు అన్నమాట. ఎవరైతే కస్టమర్ యూజ్ చేస్తారో వీటే పే మెయింటైన్ చేస్తారో. అండ్ ఇది టైప్ 2 మోడల్ అంటారు. అంటే లైక్ ఫస్ట్లో వచ్చిన స్విఫ్ట్ వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. 2016లో 2017లో మళ్ళీ చేంజ్ అయింది. సో ఈ వెర్షన్ కూడా చాలా హిట్. మన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అండ్ టైర్స్ కూడా కొత్త ఉన్నాయండి. టైర్స్ కూడా మనం 90% ఆఫ్ ది టైర్స్ ఉన్నాయి. 90-95% టైర్స్ కూడా ఉన్నాయి. సో ఎలక్ట్రానిక్ మీరు అడ్జస్ట్మెంట్ ఉంది. ఎక్కడ టచ్అప్స్ కానీ గీచర్ కానీ ఎక్కడ లేవండి. మొత్తం వెహికల్ క్లీన్ ఉంది. అండ్ యాజ్ యూ నోట్ డీజిల్ వెహికల్ ఇది. అండ్ ఇప్పుడు మనం బ్యాక్లో వచ్చాము. సో మీకు యాజ్ యూజువల్ తెలుసు 226 లీటర్స్ ఉంటుంది మన బోర్డ్ స్పేస్ వచ్చేసి. అండ్ స్టెప్ని కూడా ఉంది.
మనం ఇప్పుడు ఇంటీరియర్ వచ్చామండి, అంటే డ్రైవర్ సీట్ కంఫర్ట్ లో ఉంది. అయితే యాజ్ యూజువల్ అందరు తెలుసు చాలా స్పోర్ట్స్ వెహికల్ ఇది. సో ఇంటీరియర్ అంటే ఈ పర్టికులర్ వెహికల్ ఈ కస్టమర్ ఎలా మెయింటైన్ చేసి చూపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే మాకు బ్లాక్ డాష్ బోర్డ్ ఈజీ అండ్ నీట్ క్లీన్ అండ్ క్లీన్ క్లీన్ అండ్ క్లియర్ ఉంది. అండ్ ఫీచర్స్ యాజ్ యూజువల్ మనకి ఏసీ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ కంపెనీ ఫిటెడ్ మీర్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ మిర్రర్స్ అండ్ ఇక్కడ గ్లో బాక్స్ ఉంటుంది యాజ్ యూజువల్ అందరు తెలుసు. అండ్ ఇక్కడ మనకి కప్ హోల్డర్ కూడా ఉంటుంది. సో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఈ వెహికల్ కి లోపల ఇంటీరియర్ ఏదైతే డాష్ బోర్డ్ ఇచ్చారో దానికి తగ్గట్టు సీట్ కవర్స్ కూడా వేయించారు. సీట్ కవర్స్ కూడా చాలా నీట్ ఉంది. సో ఎక్కడ కానీ చిరిపోవడం కానీ అట్లాంటిది అయితే ఏం లేదు. వెహికల్ అయితే నీట్ ఉందండి. సో ఇంటీరియర్ మొత్తం చూసారు కదా ముందు కూర్చొని, మనం ఇప్పుడు వెనకలకి వచ్చాము. వెనకల కూడా మనకి సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుందండి. లెగ్రూమ్ కూడా వెహికల్ మంచి లెగ్రూమ్ కూడా ఉంది. సో ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ ఉంది, స్ట్రైట్ కవర్స్ ఇట్లా కానీ. సో ఇవన్నీ చూసారు కదా. ఇంకా ఫర్దర్ గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, లేకపోతే ఈ వెహికల్ కాకపోయినా ఇంకా వేరే వెహికల్ కోసం డీటెయిల్స్ కావాలన్నా కానీ నా నంబర్ కాల్ చేయొచ్చు. నా నంబర్ వచ్చేసి 9391422269. నా పేరు శ్రీనివాస్. ఇది రైట్ కార్స్ మియాపూర్ అండి.